వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్ తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఐసీఐ నోటిఫికేషన్ ఇది. ఎంబీఏ బీబీఏ కోర్సెస్లో అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్. బీబీఏ అయితే 3 ఇయర్స్ కోర్స్ అండ్ ఎంబీఏ అయితే 2 ఇయర్స్ కోర్స్. దీనికి బీబీఏకి ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండ్ ఎంబీఏకి డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. తెలుగు స్టూడెంట్స్కి అయితే ఇది తిరుపతిలో కూడా ఉంది, తిరుపతి అండ్ నోయిడాలో ఉంది. ఐసీఐ ఇన్స్టిట్యూట్స్ దీనికి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తారు. నంబర్ ఆఫ్ సీట్స్ అవన్నీ డీటెయిల్స్ మీకు డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 16 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి April 27. అండ్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ కూడా పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లో యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో కూడా. దానికి ఆఫ్లైన్ అయితే April 30 లాస్ట్ డేట్. ఒఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ICI.NIC.in. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఇది బీబీఏ నోటిఫికేషన్. దీనికి 10+2 పాస్ అయిన క్యాండిడేట్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీస్కి అయితే 45% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ జీసీఈ జనరల్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అండ్ హై స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్, ఎనీ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, హెచ్ఎస్సి వొకేషనల్ ఎగ్జామినేషన్, సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై నేషనల్ ఓపెన్ స్కూల్ విల్, ఇలాంటి ఏ క్యాండిడేట్ అయినా ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా వీటికి అప్లై చేసుకోవచ్చు. మీకు డీటెయిల్డ్గా అనెక్షర్ 1లో డీటెయిల్స్ ఉంటాయి, చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి 22 ఇయర్స్ ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కి. యాజ్ ఆన్ 1 జూలై 2020 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్గా ఫిట్గా ఉన్న క్యాండిడేట్స్నే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీకు రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ డేట్స్, 16 మే 10 to 12 రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకుని ICI.NIC.in నుంచి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో, క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ చూసుకొని. అప్లికేషన్ లింక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. April 27 లాస్ట్ డేట్. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి. డీడీ తీయాల్సి ఉంటుంది. అది లాస్ట్ డేట్. ఇక్కడ అడ్రస్ ఇన్ఛార్జ్ ఫినాన్స్ ఆఫీసర్ ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ A-35 సెక్టర్ 62 నోయిడా 201309. ఈ అడ్రస్కి పంపించండి. ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించండి April 30 లోపు. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 1000 రూపీస్, మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి 500 రూపీస్. ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు, రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది చూసుకోండి. లాంగ్వేజ్ బైలింగ్వల్లో ఉంటుంది పేపర్, ఇంగ్లీష్ అండ్ హిందీలో. ఏ నెగటివ్ మార్కింగ్ కూడా ఉండదు. దీంట్లో వచ్చిన మెరిట్ బేసిస్ పైనే మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్షన్ ఉంటుంది. నోయిడా 120 సీట్స్ అండ్ తిరుపతి 120 సీట్స్ ఉన్నాయి. ఇక ఎంబీఏ డీటెయిల్స్లోకి వెళ్తే ఎంబీఏ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మీకు 16 మేనే ఉంది. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ సేమ్, అప్లికేషన్ ఫీ అండ్ ఆల్. దీనికి క్వాలిఫికేషన్స్ మాత్రం డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఇది 2 ఇయర్స్ కోర్స్. దీనికి కూడా మీకు తిరుపతి అండ్ నోయిడాలో ఉన్నాయి. ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ యాజ్ ఆన్ 1/8/2020. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ క్యూలినరీ ఆర్ట్స్, హాస్పిటాలిటీ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. ఓన్లీ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకే, మీ ఫ్రెండ్స్లో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.